నమస్తే సంతోష్. కరోనా కష్టకాలంలో కన్నీటి గాథలపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఆ జంటకు పెళ్ళై రెండేళ్లు కూడా నిండలేదు. అన్యోన్యంగా జీవిస్తున్న వారిని చూసి ఇరుగు పొరుగున ఉన్న అందరికీ ముచ్చటేసింది. మాయదారి కరోనాకు మాత్రం కన్ను కుట్టింది. తమ కలల రూపం భూమి మీదకొచ్చిందని మురిసిపోతుండగానే ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇంటి పెద్ద దిక్కును కరోనా మింగేసింది. అంతులేని విషాదాన్ని మిగిలిస్తున్న కరోనా కోవిడ్ దెబ్బకు కుటుంబాలు కకావికలం. శ్రీకాకుళం జిల్లాలో గుండెలు బరువెక్కే విషాదం. కోవిడ్ సెకండ్ వేవ్ కుటుంబాలకు కన్నీరుని మిగిలిస్తోంది. మరెన్నో కుటుంబాలను రోడ్డున పడేలా చేస్తోంది. ఒక్కో కుటుంబానిది ఒక్కో కన్నీటి గాథ. శ్రీకాకుళం జిల్లాలో కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఎంతో మంది చిన్నారులకు తల్లిదండ్రులను దూరం చేస్తోంది. మరికొందరికైతే ఇద్దర్ని దూరం చేసేసింది. పాలకొండ మండలం నవగాం గ్రామంలో కరోనా తెచ్చిన కష్టాన్ని తలుచుకుంటేనే ఎవరైనా కన్నీరు పెట్టక తప్పదు. ఇదిగో ఇక్కడ అమ్మ ఒడిలో పడుకొని పాలు తాగుతున్న ఈ చిన్నారికి పురిట్లోనే కన్న తండ్రిని దూరం చేసేసింది మహమ్మారి కరోనా. మాట్లాడే వయసు వచ్చాక అమ్మా నాన్నెక్కడా అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. నవగాం గ్రామానికి చెందిన భాగ్యశ్రీకి, విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ప్రసన్న కుమార్తో 2019లో వివాహం జరిగింది. బ్యాడ్మింటన్ కోచ్గా హైదరాబాద్లో పనిచేసిన ప్రసన్న కుమార్ పెళ్లి తర్వాత వైజాగ్ వచ్చేశాడు. గత ఏడాది కాలంగా కరోనా లాక్డౌన్ ఆంక్షలతో ప్రస్తుతం పార్వతీపురంలోనే ఉంటున్నాడు. విజయ గర్భవతి కావడంతో పురుడి కోసం పుట్టింటికొచ్చేసింది. ఈ క్రమంలో మే నెల 9న ఆమెకు పండంటి బాబు పుట్టాడు. మహమ్మారి వైరస్ కొడుకు పుట్టాడన్న సంతోషాన్ని ఆ కుటుంబానికి లేకుండా చేసింది. మే 7న ప్రసన్న కుమార్ కోవిడ్ బారిన పడ్డంతో విజయనగరంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటుండగానే మే 10న కోవిడ్కు బలైపోయాడు. డెలివరీకి వెళ్లే ముందు భార్యకు జాగ్రత్తలు చెప్పిన ప్రసన్న కుమార్ కరోనాతో ఆసుపత్రిలో పోరాడుతున్న సమయంలోనే కొడుకు పుట్టాడని తెలిసి సంతోషాన్ని పట్టలేకపోయాడు. తాను ఎంతో ఇష్టపడే తాతే తనకు కడుపులో పుట్టాడంటూ వీడియో కాల్లో చూసి ఆనందంతో మురిసిపోయాడు. వారిని చూసి విధికి కూడా కన్ను కుట్టినట్లయింది. ఆ చిన్నారిని కళ్లారా చూసుకొని చేతులారా గుండెలకు హత్తుకోకుండానే ప్రసన్న కుమార్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జీవితాంతం చేయి పట్టుకుని నీతోనే జీవిస్తానని చెప్పి కంటికి రెప్పలా చూసుకునే భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో భాగ్యశ్రీ గుండెలు పగిలేలా రోధిస్తోంది. మ్యారేజ్ అయ్యాక వైజాగ్లో చేసేవారు. తర్వాత నా కోసం వచ్చేసారు కొన్ని రోజులు ఉందామని. తర్వాత ఈ కరోనా వచ్చేసి ఇంటి దగ్గర ఉన్నారు. డెలివరీకి వచ్చే ముందు ఫోన్ చేశారు, అమ్మ జాగ్రత్తగా వెళ్ళు డెలివరీ నీటి చేసుకోయా అని చెప్పారు. తర్వాత రోజు మరి నేను మాట్లాడలేదు. డెలివరీ అయ్యింది ఆ రోజు నేను మాట్లాడలేదు. మాట్లాడుతానన్నారంటే నాకు మరి మత్తులో ఉన్నాను కదా, ఇవ్వలేదు. ఆ 10వ తేదీన ఫోన్ నేనే చేశాను, అతను చేయలేదు. ఏంటి బాగున్నారంటే బాగానే ఉన్నాను అన్నారు. అప్పటికి ఆక్సిజన్ ఉంది, బాబుని చూపించు అన్నారు. చూపించాను, తాత తాతని పిలిచారు. తర్వాత పడుకుంటున్నామా అనేసి అన్నారు. అంత మరి నేను మాట్లాడు. ముగ్గురు పిల్లల్లో పెద్దదైన భాగ్యశ్రీకి అట్టహాసంగా పెళ్లి చేశారు కన్నవారు. మనవడు పుట్టాడని మురిసిపోయేలోగా అల్లుడిని దూరం చేయడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురిని కాలు కింద పెట్టకుండా చూసుకునే అల్లుడు దొరికాడని సంబరపడిపోయిన వారికి కుమార్తె సౌభాగ్యాన్ని కరోనా మింగేయడంతో భవిష్యత్తు ఎలాగో తెలియక లోలోన కుమిలిపోతున్నారు. బాబు 9వ తారీఖు పుట్టాడు. ఆ రోజు అదే వీడియో కాల్ కూడా చేశారు వాళ్ళ తమ్ముడు. బాబుని చూపించమన్నాడట. వీడియో కాల్ చేసి బాబుని చూశాడు. చూసి పిలిచాడు కూడా, మా తాత పుట్టాడు అనేసి పిలిచాడు. తాత అని పిలిచాడు బాబుకి. పిలిచిన తర్వాత మరస్ట్ రోజు మళ్ళీ ఫోన్ చేయండి, మాట్లాడుతుందట పాప మాట్లాడుతుంది అనేసి ఫోన్ చేయమంటే డాక్టర్ గారు వచ్చారు. అవ్వదు అనేసాడు మరిది. తర్వాత ఇదే చేసింది ఫోన్ చేస్తే మరి మాట్లాడడం లేదు. మరి నాకు తెలియదు. చాలా సరదాగా ఉండేవాళ్ళు మాతో, అందరితోటి బాగానే చూసేవాళ్ళు. ఈ 2 సంవత్సరాలకి బాగా మాలో మా అబ్బాయిలాగా అయిపోయాడు అనమాట. ఇలా దేవుడు తీసుకెళ్ళిపోతాడు అనుకోలే. చాలా మంచివాడు. అమ్మాయికి ఆధారం అంటూ ఏం లేదు, వాళ్ళకి ఏది లేదు. మరి ఎలా బ్రతుకుతుందో అని తెలియదు మాకు. ఏం చేస్తాం,
పని చేయడం కూడా రాదు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అన్ని చూసుకుంటను పర్వాలేదు అని చెప్పిపోడు మాతోటి దేవుడు ఇలా తీసుకెళ్లిపోడు అద్దంతరంగా మరేం చేస్తా కేవలం పెళ్ళైన రెండేళ్లలోనే భార్య అత్తమామలతో పాటు ఇరుగుపొరుగు వారితోనూ ఎంతో కలివిడిగా కలిసిపోయాడు ప్రసన్న కుమార్ ఇంట్లో మనిషిలా మెలిగే ప్రసన్న కుమార్కు ఇంత చిన్న వయసులోనే దేవుడు అంత పెద్ద శిక్ష ఎందుకు వేశాడంటూ బంధువులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లోకం తెలియని నెల రోజుల పసికందు బాధను ఎవరు తీరుస్తారని వారు ప్రశ్నిస్తుంటే గుండెలు బరువెక్కుతున్నాయి